పైన దుమ్మించు నమస్కారం అండి. మనకు ఓల్డ్ గాయత్రి, వనపర్తి జిల్లా ఓల్డ్ గాయత్రిలో అక్బర్ అనేటువంటి అతను యూజ్ చేసేటువంటి బైక్లోకి నాగుపాము వచ్చిందండి. అతను బైక్ నెంబర్ కూడా మీకు చూపిస్తున్నాను, చూడండి. సో ఇది నిజంగా చాలా వెరీ ప్రమాదకరమైనటువంటి పాము, నాగుపాము. అక్బర్ అయితే ఇది మరో పునర్జన్మనే అని అనుకోవాలి, ఎందుకంటే నాగుపాము లైట్ దగ్గర డూమ్ మీద ఉంది. అది నేను కూడా క్లారిటీగా చూసినాను. ఒకసారి మీకు కూడా డూమ్లో ఎక్కడుందనేది అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చూస్తున్నారు కదా, ఆ ఓల్లో ఉందండి. అది కొంచెం బయటికి తీస్తే కానీ ఒక నిమిషం కరెక్ట్ ఇదే చూడండి. ఓకే, నిజంగా అయితే చాలా ప్రమాదం నుంచి అయితే బయటపడ్డాడని చెప్పొచ్చు మనం. అక్బర్ని నడిపిన అక్బర్ని బండి పావును పెట్టుకుని పోయినా, మొత్తానికి అయితే ఒక ప్రమాదం నుంచి అయితే బయటపడినానని అనుకోలేదు. ముఖ్యంగా ఇక్కడ పాములు వస్తున్నాయంటే కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళంతా కూడా అవుటర్లో ఉన్నారు కాబట్టి, అంటే ఊరికి చివరి ప్రాంతం అంటాం కదా, అవుట్ కట్స్ అంటాం కదా మనం ఇక్కడ. ఎందుకంటే మామూలుగా వ్యవసాయ పొలాలు అంటే యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే కూడా పాములు మన దగ్గరికి రావడం లేదు, మన దగ్గరికే పాములు వస్తున్నాయి కదా అని మీరు అనుకుంటున్నారు. కానీ తప్పది, పాములు ఉన్న ప్లేస్కే మనం వచ్చినాం కాబట్టి ఈ నాగుపామును అయితే ఇప్పుడు పట్టి సురక్షితంగా అక్బర్ కుటుంబాన్ని మరియు ఆ పాము రెండింటిలను కూడా కాపాడడం జరుగుతుంది. అంతేనా అక్బర్, ఇంకేమైనా చెప్తావు? ఏం చెప్తావు చెప్పు. ఎందుకు వస్తున్నాయి పాములు? సీదు కారణం ఎవరు, మళ్ళీ ఎవరు చేయలేదు, మనమే వేసుకోలేదు. సరే 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 ఓకే. నాకు ఒక టార్చ్ లైట్ కావాలి. ఫోన్ లైట్ ఉంది. నాగుపామే క్లియర్గా, నాగుపామే అవును. ఒకటే యాంగిల్ కాదు, మార్చుకోవద్దు. అక్బర్ మెల్ల ఇది తీసే ప్రయత్నం చేద్దాం. ఇంట్లో పోయింది అన్నారు, కాదు సార్ చెప్పింది. వెయిట్ చేస్తే అన్నీ అది రాదయ్యా బయటికి. ఇప్పుడు సన్న కట్టెపుల్ల లాగా ఉంటుంది, కట్టెపుల్ల ఉంది చూడాలి. అటు ఇక్కడ కిందికి వస్తుంది, కుక్కతోనికి వచ్చినా కూడా బాబు మెకానిక్ అయితే పిలిచాలయ్యా. మెకానిక్ ఇది వస్తుందా? అది ఓకే ఉండను, మెకానిక్ అయితే కావాలి. అటు సైడ్ చూడండి, స్కూటర్ ఎవరు తీసుకురా బాబు. అక్బర్ మనవాణి ఇప్పుదాం పో, స్కూల్లోరే మీరు లేకుండా పక్క వాళ్ళ సాయం తీసుకోండి.
మెకానిక్ వచ్చింది. పైన కాదు ఇప్పాలి పట్టు ఇప్పండిపోటుందంట వచ్చేస్తా గడ్డు మొత్తం ఉంగోసుకుంటుంది ఇక్కడ లేదు పట్టు ఇక్కడ ఉంది పట్టు నువ్వు టెన్షన్ అవసరం లైట్ కింద ఉంది అది ఏం పేరు నీకు బాలవర్ధన్ బాలవర్ధన్ మెకానిక్ ఎవరైనా బాల ఉంటే బాలవర్ధన్ ఫోన్ చేయండి బాగా ఇస్తాను ప్రాణాలు నువ్వు చెప్పలేదు మాకు కరెక్ట్ దాంట్లో చేరింది ఏమన్నా తావులు లేకుండా అయిపోయింది దాంట్లో కొట్టి ముందరికి రమ్మ ఈ పని చేస్తా ఓహో చూస్తే నాగం చూస్తే చూస్తున్నది నాగం బాబు బాబు చూస్తున్నావు కదా ఫామ్ పరిగెత్తు మస్తానా ఏం పేరండి బాబు అక్బర్ మీరు పాన గడి గడి సరే నావీన్కి వస్తుంటే కరుస్తాను నీ పేరు వచ్చిన మీరు కొంచెం దూరండి నన్ను అబ్బా
ఊపిరి పీల్చుకుంటే ఊపిరి పీల్చుకున్నాలే పొద్దుగాల సాయంకాలం సార్ ఆడుకోలేదు పొద్దుగాల నా నెంబర్ ఎవరు ఇచ్చింది ఉందా ఒక ఉద్బత్తి లేవా దానికి హోల్స్ పెట్టాలి ఆక్సిజన్ ఈ కాలంలో ఎక్కువ నాగు పాములు ఎందుకు వస్తాయంటే ఇంట్లో కోడి గుడ్లు పెట్టుకుంటారు కదా కోళ్ళను పొదిగేసినప్పుడు కానీ తర్వాత కోడి పిల్లలు తీసినప్పుడు కానీ కప్పలు కానీ ఎలుకలు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఎక్కువ మన ప్రాంతాలకు వస్తాయి అవన్నీ లేకుండా మనం చూసుకుంటే పాములు అనేది రాదు అవునా అదే కాక ఓపెన్ ప్లేస్ ఓపెన్ ప్లేస్ వాటి ప్లేస్లోకి మనం వచ్చి ఇల్లు కట్టుకుంటున్నాం అవునా ఇంతకుముందుకి ఇవన్నీ మీరు ఎవరు లేరు ఇవే ఉన్నాయి ముందు పాము మా ఇంటికి వచ్చింది కాదు మనం పాము ఇంటికి పోయినట్టు అనుకోవాలి ఓకే ఇంకోటి ఎవరికైనా వర్షాకాలం వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పాన్గల్లో కూడా ఈ మధ్యకాలంలో ఒక పాప ఒక ఆయమ చనిపోయిందని చెప్పేసి నేను కూడా విన్నాను అవును ముస్లిమ్స్ కదా ఎందుకంటే వాళ్ళు బయట పడుకోవడం కట్లపాము రావడం ఇలాంటివన్నీ కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వాళ్ళు పాము గడిచిన వెంటనే చాలా 1 అవర్ దాకా నాటు వైద్యానికి వెళ్ళిందంట మనకు ఉన్నపడితే పక్కనే ఉంది దాదాపు అంటే మనం 15 నుంచి 15 నిమిషాలు ఇక్కడికి రాగలుగుతాం కానీ అట్లా కాకుండా వాళ్ళు నాటు వైద్యానికి పోవడం వల్లనే అక్కడ బాగా లేట్ అయింది లేట్ కావడం వల్లనే ఆ ఆయమ కూడా చనిపోవడం జరిగింది దయచేసి నేను మళ్ళీ ఒకసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు కూడా ఒకవేళ ప్రమాదశాత్తు పాము గరిస్తే మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్కే రండి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా స్నేక్ యాంటీవినమ్ కూడా అందుబాటులో ఉంది ఆ ఇంజక్షన్ ఒకటి మనం వేసుకుంటే మాత్రం మనం బతుకుతాం కానీ మంత్రాలతోనుకో తాయితల గట్టెలతోనుకో ఆకుపసరుషులతోనుకో ఇట్లా పోతే ప్రాణాలు పోతే దయచేసి ప్రాణం చాలా విలువైంది మీకు కూడా చిన్నపిల్లలు ఉంటారు భార్యాభర్తలు ఉంటారు కాబట్టి దయచేసి అలాంటి పనులు చేయొద్దండి ఎవరైనా నాటు వైద్యం చేసే వాళ్ళు కూడా దయచేసి ప్రాణాలతో చెల్లగాటం చేయొద్దని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నా నెంబర్ కూడా చెప్తున్నాను 9985455226 మీరు ఫోన్ చేయండి నాకు కూడా మా గౌరవ ఎస్పీ గారు శ్రీ రావుల గిరిధర్ ఐపీఎస్ గారు కూడా సపోర్ట్ చేయడం వల్లనే ఈ కార్యక్రమాలన్నీ కూడా రాత్రి అనక అపరాత్రి అనక కూడా మేము వెళ్ళి మనుషులను కాపాడటంతో పాటు వీటిని కూడా రక్షిస్తున్నాం అనే మాట నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఓకేనా